హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్నేహిత. ఎస్, సాటర్డే ఆఫ్టర్నూన్ సరికొత్తగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది మీ మా ఫేవరెట్ లేడీస్ లైవ్ షో సిద్ధి సిల్క్స్ వారి ఫోన్ కొట్టు సీరె పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబల్ హెయిర్ ఆయిల్ ని మరిక షురు చేద్దాం. సిద్ధి సిల్క్స్ వారి ఫోన్ కొట్టు సీరె పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబల్ హెయిర్ ఆయిల్ లో మన సెగ్మెంట్స్ గురించి ఒకసారి ఒక మాట ఆడేసుకుందాం. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ బొమ్మాలి. ఈ రౌండ్ లో ఇద్దరు స్టార్ ఫోటోస్ హాఫ్ హాఫ్ గా మీ ముందుకు వస్తాయి. ఎవరా స్టార్స్ అనేది మీరు గెస్ చేయాలి. ఇక మన సెకండ్ రౌండ్ పదం పట్టు. ఈ రౌండ్ లో ఒక పంచ్ లైన్, ఒక సామెత మీ ముందుకు వస్తుంది. మెయిన్ కీవర్డ్ మిస్ అవుతుంది, అది ఏంటి అని మీరు చెప్పాలి. ఆప్షన్ ఏబిసి లో కూడా మీకు ఆప్షన్స్ ఇస్తాం మేము. ఇక మన థర్డ్ రౌండ్ వచ్చేసి సొగసు చూడతరమా. ఇందులో ఈరోజు సిద్ధి సిల్క్స్ వారి అందమైన చీర ఒకటి మీ ముందుకు వస్తుంది. ఆ చీర ఏ రకమైన చీర, పట్టు చీరనా, కంచి పట్టువా, కాంజీపురమా, ఉప్పాడానా, గద్వాల లేదా ఫ్యాన్సీ సారీ అనేది మీరు చెప్పాలి. ఏబీసీ ఆప్షన్స్ ఇక్కడ కూడా మీకు ఇస్తాం. ఇక మన ఫైనల్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం. ఇది సినిమా రౌండ్. సినిమాకి సంబంధించిన క్లిప్పింగ్ లేదా సాంగ్ ఒకటి ప్లే చేస్తాము. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఇందులో కూడా ఏబీసీ ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి టీవీ 5 స్క్రీన్ మీద. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఐఎమ్ క్లియర్ నౌ? మరి లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ బొమ్మాలిని స్టార్ట్ చేద్దాం. హలో, హలో కీర్తి గారు. హాయ్, ఎవరు? నా పేరు రాజశ్రీ. బాగున్నారా? ఓ రాజశ్రీ గారు, నేను సూపర్. రాజశ్రీ గారు మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు పిల్లలు అందరూ బాగున్నారా? ఓ అందరం బాగున్నామండి, థ్యాంక్ యూ. మనం మాట్లాడుకోమా? అవునమ్మా. సూపర్. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యి నుంచి చూస్తున్నా. పెళ్ళి అవ్వక ముందు నుంచి మీ పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. నిజంగా ఈరోజు ఎంత హ్యాపీగా తెలుసా? అదే అదే, మీరు ఫస్ట్ కాలర్ అయ్యండి, అంత హ్యాపీగా పలకరిస్తుంటే. సినిమాలు తెలియదు కానీ ఏంటో, కనీసం మాట్లాడుతానే అదృష్టం కీర్తి ఉంది, హెల్ప్ చేస్తుందనేసి. సో స్వీట్. రోజు అందరూ పాప ఒకళ్ళిద్దరు పోతున్నారు, ఓడిపోతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో. అవును, అనిపిస్తుంది. అసలు మీ అందరికన్నా మేమంతా ఇక్కడ తెగ బాధపడిపోతూ ఉంటాము. టీవీ 5 అంటేనే ఫోన్ కలిసిందంటే చీర వచ్చేసినట్టే. అది అది కానీ గ్రేట్ అమ్మ, 4 ఇయర్స్ రోజు చేస్తాను. ఈ మధ్యలో 5 మంత్స్ లేదు కదా, అంటే కానీ రోజు చూస్తాం కూడా మేము. మరే అంకుల్ అయితే న్యూస్ ఇంకో అదలు అలా టీవీ 5 పెట్టుకుంటారు. నేను హిందూ ధర్మం ఈ రెండు మారుస్తుంటాం అనమాట. మరే అదృష్ట లక్ష్మి కూడా చేస్తున్నాను. అక్కడికి కూడా ట్రై చేస్తున్నారా అదృష్ట లక్ష్మికి? ఎక్కడా పడుకునేది లేదు, తింటో ఇది చేయటం, ఇది అయిపోయేసరికి అది చేయటం. ఫుల్ టు టైం పాస్. యా మహా టైం పాస్. మంచి అంటే ఏమవుతుందంటే టైం పాస్ ఒకటి ఆ గురుజీ చెప్పింది చాలా బాగున్నాయి రెమెడీస్, వాళ్ళకనే కాదు కదా అందరి కోసం అవుతున్నాయి కదా. అవును కరెక్ట్, చాలా బాగా చెప్తున్నారు. కొన్ని కొద్దులు అడుగుతున్నా మనకి తెలిసినా సరే మర్చిపోతాం మేము. అవును, మళ్ళీ కొంచెం అంటే అదైతే నాకు చాలా నచ్చింది నాకు. యా అంటే మర్చిపోయినవి ఒకసారి తట్టి లేపి గుర్తు చేస్తున్నట్టుగా. నిజమే, ఈ ప్రోగ్రామ్ కూడా బాగా నచ్చింది కానీ కొంచెం మేము పెద్దవాళ్ళం కదా మాకు సినిమాలు రావదు, అక్కడే ప్రాబ్లం. యా అందుకని నేను అసలు మొత్తం ఆల్మోస్ట్ ఆన్సర్ కూడా చెప్పే సందర్భం ఉంది. అవునవును, నా వంతు ప్రయత్నం. నేను అసలు చాలా బాగేసింది, నా వంతు ప్రయత్నం అసలు నేను 100% చేయడానికి ప్రయత్నిస్తాను. సో మరి ఈ రోజు చెప్పేస్తారని అనుకుంటున్నాను మీరు కూడాను. ఏమో దేవుడు దయ, చూద్దాం ఎలా ఎంతవరకు ఆ దయ పని చేస్తుందో, ఎంతవరకు మీకు సినిమా నాలెడ్జ్ ఉందో. లెట్స్ ట్రై. ఓకే, మరి మీకోసం ఇదిగోండి ఇమేజెస్ వస్తున్నాయి. అగోండి ఇంతసేపు చూపించిన మీరు బొమ్మలు అర్థం కావట్లేదా?
కొంచెం ప్రయత్నిస్తే ఒక పేరు అయితే ఈజీగా చెప్పేస్తారు. మీరు మరొక పేరు కోసం కుస్తీ పడొచ్చును. ఎమ్మక్క పాతోలు కాదు, మధ్యస్థంగా మీరా జాస్మిన్ ఒకటి. మీరా జాస్మిన్ ఒకటి కాదు. సరే, ఇమేజెస్ పూర్తిగా రిలీజ్ చేసి చూద్దాము, ఎంతవరకు మీరు చెప్పగలరు. అర్థం కావట్లేదమ్మా. యా, మీకోసం ఫోటోస్ రిలీజ్ చేస్తాను, అప్పుడు అప్పుడు చెప్పగలరేమో. ఏదైనా ఒక్క పేరైనా ప్రయత్నిద్దాం. వస్తాయి వస్తాయి, కంగారు పడకండి. ఇమేజెస్ రిలీజ్ ప్లీజ్. యా, చూసారా? ఇంకా రాలేదమ్మా. యా యా, చూడండి. ఇగో టీవీ ముందే కూర్చున్నా. ఎవరు 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 ఎవరది ఎవరది మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది త్రిష అని చెప్పి? అర్థం కావట్లేదు అసలు. ఒకటి త్రియానా? బామ్మో, మీరు నాకు ఆప్షన్స్ ఇస్తున్నారు, కష్టం. మీ ఆప్షన్స్ ల నుంచి నేను పేర్లు వెతుక్కోవాలంటే కష్టం. యా, ఫోటో కూడా రిలీజ్ చేశాను కదా, ఒక్క పేరైనా మీరు చెప్తే ఇంకో పేరు. అర్థం ఎందుకు అవ్వట్లేదు? ఫోటో మొత్తం చూపించా కదా నేను మీకు, క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. రాజుగారి గది 2 హీరోయిన్. ఏ సినిమా అండి గది? రాజుగారి గది సినిమా హీరోయిన్. ఏ సినిమాకి గదిని హీరోయినా? వామ్మో, రాజుగారి గది అన్న వినిపించట్లేదమ్మా, సిగ్నల్ బాగులేదు. రాజుగారి గది సినిమాలో ఉంది ఒక అమ్మాయి. రాజుగారి గది? రాజుగారి గది కలుసుకోవాలని సినిమా హీరోయిన్ ఇంకొక ఆవిడ. ఉదయ్ కిరణ్ హీరో ఆ సినిమాలో. గుర్తు రాకుంటుంది అసలు. సరే అయితే రిలీజ్ చేశాక బోల్డ్ని ఆప్షన్స్, బోల్డ్ంత టైం మీకు ఇచ్చాను నేను, మీరు చెప్పలేకపోతున్నారు, చాలా చాలా బాధాకరం. బట్ నేనేం చేయలేను. ఒకళ్ళేమో ధన్య బాలకృష్ణ అయితే, మరొకరేమో గజాల. ఆప్షన్స్ కూడా చాలా ఇచ్చాను. యాక్చువల్లీ ఒక పేరైనా చెప్పుంటే బాగుండేది మీరు. ఎనీవేస్, బెటర్ లాక్ నెక్స్ట్ టైం. ఎస్ఎంఎస్ శారీ మాత్రం తప్పకుండా చూసి ఎస్ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మై నెక్స్ట్ కాల్ ప్లీజ్. హలో 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 అండి. హలో అండి, గీత గారు? అది నేనే. ఏమండి, ఎన్ని రోజులు పెట్టావు ఇంత మాట్లాడదాం అనుకుంటున్నానండి? ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఫైనలీ. ఆ మధ్యకాలం మీరు రావడం కూడా మానేశారు. అవును కదా, మిస్ అయిపోయారు మీరంతా, నేనంతా కూడాను. మీరంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఏమండి, ఇక్కడ మా పిల్లలు ఇద్దరు చూస్తున్నారు ఈరోజు సెలవు వాళ్ళకి. అవునా, ఏం పేర్లు పిల్లలవి? వంశీ, తేజ. హాయ్ చెప్పండి. హాయ్ వంశీ. హాయ్ తేజ. వాళ్ళు కూడా హాయ్ చెప్పారండి. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బీటెక్ థర్డ్ ఇయర్ ఒక అబ్బాయి, 10th క్లాస్ ఒక అబ్బాయి. ఓహో, పెద్ద పిల్లలేనా? నేను ఒకటికాళ్ళు గారు అబ్బాయి, మా అబ్బాయి అండి. నేను ఇంకా లిటికిల్ అనుకున్నా, చిన్న చిన్న పిల్లలు అనుకున్నా. కాదండి, మా బాబు 10th చదువుతున్నాడు. అవునా? సో తేజనా మీ బాబు పేరు? కాదండి, వంశీ. మా తోటకాలు గారు అబ్బాయి. అదే అదే, జాయింట్ ఫ్యామిలీ అయితే మీది? మొన్నటిదాకా ఉమ్మడేనండి, ఈ మధ్య ఇదిపోయాం. అవునా, ఎందుకలాగా? మా అత్తగారు ఏదో పెట్టేశారండి. మరి ఏది బాగుంది? విడిగా ఉండడం బిందాస్ గా ఉందా, జాయింట్ ఫ్యామిలీలోనే ఆనందంగా ఉందా? బాగుండు అయితే ఉమ్మడిగానే బాగుంటదండి. అదే, 16 సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్నాం మేము. అవునా, 16 ఇయర్స్? ఓకే, సూపర్. ఒక్కడే కొడుకు అయితే మీకు? మాకు ఒక్క బాబేనండి. మీకొక్కడు, మీ తోటి కొడలకు ఒకడు, అంతేనా? వాళ్ళకి ఒక బాబు పాప. బాబు పాప ఇద్దరునా? ఓకే. సో మీ వారికి ఒక్కడే అన్నా తమ్ముడా? ఇంతకి ముగ్గురండి. ముగ్గురు, మరొకళ్ళు ఎక్కడ ఉంటారు? మాకు చెప్పండి, మా వారు తర్వాత ఉన్నా ఇద్దరు. ఇద్దరు? ఓకే ఓకే. సో ఈ ముగ్గురిట్లో మీకే కలిసింది? మీ ముగ్గురు అండి. ఇంతకు ముందు కూడా మీ తోటికోళ్ళు కలవలేదా లైను? లేదండి, లేదు. లేదా, సూపర్. సో అందరు కలిసి చూస్తున్నారు ప్రస్తుతం అయితే టీవీ 5? ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఉన్నారండి. అయితే మీ పిల్లలు మీకు హెల్ప్ చేసేస్తారు, మీరు ఈరోజు చీర కూడా గెలుచుకొని వెళ్తారు. కొంచెం ఈజీగా ఇవ్వండి. డెడ్ ఈజీ, చూడండి ఇమేజెస్ కావాలంటే.
చూసారా బాబు ఏమండి మహేష్ బాబు కృష్ణరాజు అంటున్నారండి మా పిల్లలు అంటున్నారా మరి మీకేమనిపిస్తోంది నాకు కృష్ణరాజు మహేష్ బాబు లాగా అనిపిస్తున్నారండి స్ట్రాంగ్ అయితే మాత్రం మీరు చెప్పండి కృష్ణ ఇంకా ఇంకేమైనా ఆప్షన్స్ ఇస్తారా ఇంకేమైనా అనుకోవచ్చునా లేదండి కృష్ణరాజు మహేష్ బాబు లాగా అనిపిస్తున్నారు అంతేనా మీరు చెప్పండి రాంగ్ అయితే చెప్పండి కృష్ణరాజు మహేష్ బాబు అంటున్నారు లెట్ సి అవునా కాదా అవునండి చూద్దాం ఏ పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్ చాలా చాలా క్లియర్ గా ఉంది ఆ ఇమేజ్ మీకు అందుకే సూపర్ గా చెప్పేసారు మీరు అదృష్టం బాగుంది మీది కంగ్రాచ్యులేషన్స్ సిద్ధి సిల్క్స్ వారి శారీ మీరు గెలుచుకున్నారు ఇంతటితో అప్పుడే ఫినిష్ అయిపోయింది మన ఫస్ట్ రౌండ్ మరి సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇవాళ ఎస్ఎంఎస్ శారీ సిద్ధి సిల్క్స్ వారిది చూసిరండి మనం చూస్తున్న శారీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ జూట్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ బార్డర్స్ దీన్ని డిజైన్ చేశారు శారీలోని డిజైన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి జరీ బూటాస్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ టాప్ బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ పైన జెరీ బూటాస్తో అండ్ మ్యాంగో డిజైన్ ఫ్లోరల్ గా వర్టికల్ గా కూడా ఇచ్చి నీట్ గా డిజైన్ చేశారు మనకి బాటమ్ బార్డర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బార్డర్ పైన జెర్రీతో ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు అండ్ వాటిపైన మ్యాంగోస్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో నీట్ గా డిజైన్ చేశారు మనకి శారీ పళ్ళు చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు అండ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి శారీ బాటమ్ డిజైన్ మనకి పళ్ళులో కూడా డిజైన్ చేశారు మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు వాటిపైన జరీతో ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ గా ఇచ్చి హ్యాండ్స్ కూడా మనకి డిజైనరీ గా ఇచ్చారు జూట్ బనారస్ ఫ్యాన్సీ శారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఉంది ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది ఈ శారీస్ ది చాలా 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 కలర్స్ అండ్ కాంబినేషన్స్ వెరైటీస్ కూడా వచ్చాయి డెఫినెట్ గా ట్రై చేయాలనుకుంటే ఈ ట్రెండ్ కి సంబంధించిన ఒక్క వెరైటీ మీ వార్డ్రోబ్ లో కూడా ఉండాలనుకుంటే షాపింగ్ చేయండి సిద్ధి సిల్క్స్ లో అయితే మనం చూసొచ్చిన ఎస్ఎంఎస్ శారీ రేట్ ఎంత ఆప్షన్ ఏ బి సి 4000 2000 3000 4000 2000 3000 ఏది రైట్ అనిపిస్తుంది మీకు వెంటనే టైప్ చేయండి చక్కగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా అందమైన చీరని గెలుచుకోండి ఆల్రైట్ ఫ్రెండ్స్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తాను ఇవాళ మన సిద్ధి సిల్క్స్ వారి ఫోన్ కొట్టు చీరపట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ లో ఎస్ బ్రేక్ కి వెళ్లే ముందు మన ఫస్ట్ సెగ్మెంట్ ని మనం ఫినిష్ చేసుకున్నాం ఇక ఇప్పుడు ఎంటర్ అవుదాం మన సెకండ్ సెగ్మెంట్ దట్ ఇస్ పదం పట్టు హలో హాయ్ అండి కీర్తి గారు హాయ్ ఎవరు నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి ఝాన్సీ లక్ష్మి గారు ఎక్కడి నుంచి కర్నూలు డిస్టిక్ అండి చిన్నటేకూరు మా ఊరు బాగున్నారా అండి హౌ ఆర్ యు బాగున్నాను ఝాన్సీ గారు మీరెట్లా ఉన్నారు బానే ఉన్నానండి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి నాకు ఈరోజు కలిసింది చాలా హ్యాపీగా ఉందండి ఎస్ మీ మాటల్లో అర్థమవుతుంది నిజంగా నేను చెప్పలేకపోతున్నానండి అంత హ్యాపీగా ఉన్నా మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎస్ సేమ్ హియర్ ఝాన్సీ గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా ఎన్నో చేయాలండి చాలా బాగుంటాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే సో స్వీట్ తప్పకుండా మీరు ఇట్లాగే టీవీ ఫైవ్ చూస్తూ హిందూ ధర్మం ఛానల్ ని కూడా చూస్తూ ఆదరిస్తూ ఉండండి రెండు ఛానల్స్ లో మేము ఇంకా బోల్డ్ అని ప్రోగ్రామ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం ఓకే అండి సో ఝాన్సీ గారు ఏం చేస్తారు ఖాళీ టైం దొరికినప్పుడు ఇంట్లో టీవీ చూడడం కాకుండా డిగ్రీ కంప్లీట్ అయిందండి ఓకే జాబ్ సెర్చ్ లో ఉన్నానండి 2 ఇయర్స్ అయ్యింది ఓ సో మీరు అన్మ్యారీడ్ అవునండి అన్మ్యారీడ్ ఓకే సో డిగ్రీ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అయిందా అవునండి అప్పటి నుంచి ఇంట్లోనేనా ఇంట్లోనే జాబ్ సెర్చ్ లో ఉన్నానండి అంటే మాకి కొద్దిగా మల్లె పూల తోట ఉందండి కొంచెం అక్కడికి వెళ్ళి తెంపుతూ ఉంటాను పూలు టైం పాస్ కానప్పుడు ఓకే
వావ్ ఎంత మంచి బ్యూటిఫుల్ మా ఊరికి మీరు ఒకసారి మా తోట దగ్గర పిలుచుకొని వెళ్తా నేను తప్పకుండా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఝాన్సీ సో నువ్వు ఒక్కదానివేనా ఇంకా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరా తమ్ముడు ఉన్నాడండి అగ్రికల్చర్ చేస్తున్నాడు పాండిచ్చేరిలో ఎందుకు అక్కడ ఎవరైనా ఉంటారా చుట్టాలు లేదండి అక్కడ 3 సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళాడు ఓహో ఓకే అక్కడ వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాడండి ఓకే సో ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఆర్ ఎన్ని మంత్స్ అయింది తమ్ముడు వెళ్ళి 1 ఇయర్ కంప్లీట్ అయిందండి 26 వస్తా అన్నాడు 1 ఇయర్ కంప్లీట్ అయింది ఈ ఇయర్ అయిపోతుంది ఓకే సో జాబ్ చేసుకుని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటావా దేవుడు ఎలా పెట్టా లాగండి అంతే ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు మామూలే అండి చూస్తుంటారు చూస్తున్నారా చూస్తుంటారు ఏమైనా పెళ్లి చూపులు అటెండ్ చేసావా లేదండి ఇంకా అలాంటి దాంట్లోకి ఏమి వెళ్ళలేదండి వెళ్ళలేదా సో ఎట్లా ఎట్లా ఉండాలి కాబోయే హస్బెండ్ అనుకుంటున్నావు వెరీ గుడ్ అట్లానే ఉండాలి కానీ ప్రతి ఆడపిల్లకి కొంచెం కొంచెం ఉంటాయి కదా కోరికలు జాబ్ అతను అయి ఉండాలని లేదంటే బిజినెస్ అయి ఉండాలని లేకపోతే అందంగా ఉండాలని నీకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు ఉండాలని అట్లా ఏమైనా వాళ్ళు వాళ్ళకి తెలియని ఏముంటే చెప్పండి అది మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏం కావాలో వాళ్ళు తెలిసి పెంచుతారు కదండి ఓకే ఈ ఒక్క విషయం మనం డిసైడ్ చేసుకుంటే ఎలా చెప్పండి మీరే డిసైడ్ ఎవరు చేసుకోమంటున్నారు బేబీ ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అంటున్నాను అడుగుతాను అమ్మాయినా నిన్ను అడగదా నువ్వు ఏమైనా అనుకుంటున్నావా అమ్మా నీకు ఏమైనా ఇలా ఉండాలి అలా ఉండాలి అని అమ్మతో ఫ్రీగా మాట్లాడవా నువ్వు అడుగుతాయండి ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే బాగుంటుందని అగ్గో అవ్వా బాబా ఇంత చెప్పి నాకు స్టోరీ మళ్ళీ లాస్ట్ కి ఒప్పుకున్నావు చూసినా అది అట్లా వాళ్ళు చెప్తుంటారు కదండి ఎక్కడో ఏమూలో మనకంటే ఒక చిన్న అభిప్రాయం ఉంటది కదా అబ్బా మీరు బయటికి తెప్పించేశారండి అన్ని అది అది ఏ ఐఎమ్ ద విన్నర్ అవునండి కరెక్ట్ నేను ఇంతవరకు ఎవరు చెప్పలేదండి నిజంగా ఇలా మేము దీన్ని మీ అమ్మ కూడా అడుగుండదే నేను అడిగినట్టు ఇప్పుడు అడగదండి అమ్మ మరే ఎస్ నువ్వు చెప్పాలి అమ్మ టీం చూస్తుంది అమ్మకి ఒకసారి హాయ్ చెప్పాలండి హాయ్ ఆంటీ నమస్తే చూసారా మీ అమ్మాయికి జాబ్ చేసే అబ్బాయి అయితే బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్ నేను బయట పెట్టా మీరు ఆ పనిలో ఉండండి అయితే ఇంకా తొందరలోనే పప్పు అన్నం పెట్టండి మాకు మీరంటే చాలా ఇష్టం అండి అమ్మకి అవునా వెరీ నైస్ మాట్లాడట్లేదు ఎందుకు నాతో అంటే ఆమెకి భయం అండి మాట్లాడాలంటే భయమా నాతో ఎందుకు అంటే ఫోన్ మాట్లాడాలంటే భయపడతాదండి అంటే ఇలా ఇలా టీవీలో మాట్లాడాలంటే లేదు ఇప్పుడు హలో అన్న నువ్వు అనిపించాలి ఇప్పుడు అమ్మతో నేను ఒప్పుకోను హలో బాగున్నావమ్మా బాగున్నాను ఆంటీ చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నారో ఎందుకు భయం మీకు నేనేమి ప్రశ్నలు అడిగానుగా ముచ్చటనే పెడతాను అవునా కరెక్ట్ భోజనం టైంకి పెట్టాం కదా మిమ్మల్ని లాక్ చేయడానికి తింటూ చక్కగా చూడొచ్చు చాలు చాలు అదే 10,000 మీ మమ్మీ అంత మాటలు మాట్లాడారు దట్స్ ఎనఫ్ ఓకే సో యా మరి పదం పట్టడానికి సిద్ధమేనా ఓకే మీరు హెల్ప్ చేయాలండి నాకు తప్పకుండా అమ్మ కూడా ఉన్నారు కదా తకీమని చెప్పేస్తావు సరేండి పట్టుకోక ఇచ్చినమ్మా డాష్ పట్టుకు తిరిగినట్టు ఆప్షన్ ఏ పీట కోడు ఆప్షన్ బి మంచం కోడు ఆప్షన్ సి పట్టుకోక ఇగో టీవీ 5 స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది ఒకటికి 2-3 సార్లు చదువుకో పట్టుకు తిరిగినట్టు చెప్తావు కొంచెం ఆలోచించు అమ్మని కూడా అడుగు అసలు ఈ పీట కోడు కాదమ్మా అసలు ఈ పీట కోడు మంచం కోడు అంటే ఏంటి అని ఒకసారి అమ్మని అడుగు అప్పుడు ఆ ఏబిసి ఆప్షన్ పట్టుకు తిరిగినట్టు అంటే ఏంటి పీట కూడా మంచం కూడా పట్టుకోకనా
మేడం కీర్తి గారు పట్టుకోక ఇచ్చినమ్మ పట్టుకోత పట్టుకు వచ్చి తిరిగి వచ్చినట్టు. తప్పు చదువుతున్నాను. పట్టుకోక అనుకుంటున్నా. పట్టుకోక ఇచ్చినమ్మ డాష్ పట్టుక తిరిగినట్టు. పట్టుకోకని పట్టుకొని తిరుగుతావా నువ్వు? అట్లా ఆలోచించిపోని కొంచెం హెల్ప్ చేయండి అండి కీర్తి గారు. పీటకోడు మంచం కోడు పట్టుకోక ఆప్షన్ సి అన్నావు కదా నువ్వు. అవునండి. అది నేను కాదు అంటున్నాను. సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి మిగిలే ఉంది. రెండు ఆప్షన్స్ ని ఆ ఫిల్ బ్లాంక్ లో ఫిల్ చేసి చదువు ఒకసారి గట్టిగా, నీకే తెలుస్తుంది. పట్టుకోక ఇచ్చినమ్మ పీటకోడు పట్టుకు తిరిగినట్టు. పట్టుకోక ఇచ్చినమ్మ మంచం కోడు పట్టుకు తిరిగినట్టు. అసలు అర్థం కావట్లేదండి నాకు నిజంగా అంటే ఇది. సరే అన్నిసార్లు పా 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 ఉంది, అదనా అట్లా అయినా ఆలోచించు. పీటకోడు అండి పట్టుకోక ఇచ్చినమ్మ పీటకోడు పట్టుకు తిరిగినట్టు. పీటకోడు అంటే పీటకి కాళ్ళు ఉంటాయి కదా కింద. అవునండి అవునండి అవునండి. ఇప్పుడు 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 అర్థమైందా సామెత కొంచెం అమ్మా? కొంచెం అన్న కొంచెం అర్థమైందండి. పట్టుకు తిరిగినట్టు పట్టుకోక ఇచ్చినట్టు ఉంటది కదా పీటకోడు. రెండు రెండు లెగ్స్ రెండు కొన్నిటికి నాలుగు, అదనమాట అర్థం. తెలిసిందా? నువ్వు మొదటిసారి విన్నట్టే నేను కూడా మొదటిసారే విన్నానులే. నీతో పాటు టీవీ ఫైవ్ చూస్తున్న మా ప్రేక్షకులు కూడా చక్కటి సామెత ఈరోజు నేర్చుకున్నారు పొడుపు కథ విషయంగా. కంగ్రాచ్యులేషన్స్. నువ్వు మాత్రం చీర తెలుసుకొని వెళ్తున్నావు. ఎస్ మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో. హలో అండి. హాయ్. హాయ్ నమస్తే. ఎవరు? నమస్తే అండి, నా పేరు సుజాత అండి. హైదరాబాద్. సుజాత గారు హైదరాబాద్ లో ఎక్కడ? సంతోష్ నగర్ అండి. సంతోష్ నగర్ లో. యా ఫోన్ చేశారా? అయ్యిందండి. మీరు తిన్నారా? నేను కూడా తిన్నా. సో ఏంటి కబుర్లు, ఏం చేస్తున్నారు ఇంట్లో? నేను చీరలకి ఫాల్ పీకోలు అవి కుడుతుంటానండి. అవునా? ఇంట్లో ఖాళీగా ఉండరు అయితే మీరు? ఏదో ఒక పని. యా మీకోసం మీరేనా చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా? చుట్టుపక్కల కూడా కుడతాం. అవునా? ఓకే. సో పిల్లలు మీకు? ఒక పాప స్కూల్ కి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత మీ పని హస్బెండ్ ఈ పనులు చేస్తాం. ఓకే. పాప చిన్నదా? చిన్నదండి, 8th క్లాస్ చదువుతుంది. 8th? అవునండి. ఏం పేరు? సాయి శరణ్య. సాయి శరణ్య. ఏ స్కూల్ అండి? భాష్యం స్కూల్ అండి. భాష్యం స్కూలా? ఓకే. సో మీకు ఫుల్ టు పని అన్నమాట అయితే, చేతి నిండా రోజంతా పని. ఈ ఈ మధ్య కాలంలో టైలర్లు బుటిక్లు డిజైనర్లు సంపాదించినంత ఎవరు? కరెక్టే. మరి మీరు ఎందుకు బ్లౌజ్ కుట్టడం అలాంటివి నేర్చుకోలేదా? అంటే బ్లౌజ్ సరిగ్గా రాదండి, ఇంకా నేర్చుకోలేదు. నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుంటున్నారా? ఓకే. టీవీ చూస్తూ ఉంటారా సినిమాలు? టీవీ అన్ని అన్ని. ఏం సినిమా చూసారు రీసెంట్ గా? రీసెంట్ గా టీవీలో వచ్చినవే మహానటి చూస్తాం. మహానటి. మహానటి వెళ్ళారా? పాపకి ఎవరి ఇష్టం అండి? ఎవరి సినిమాలు ఇష్టంగా చూస్తుంది? అన్ని సినిమాలు చూస్తుంది. అది లేదు, నేను మా పాపనే వెళ్ళాం మహానటికి. మహానటి ఇద్దరే వెళ్ళారా? ఏడ్చిందా మీ పాప కూడా సినిమా చూస్తూ? ఏమి ఏడవలే. ఏమి ఏడవలేదా? అర్థమైందా అయితే స్టోరీ? అర్థమైంది అర్థమైంది. ఇక పాత యాక్టర్స్ అంటే బాగుంటుంది కదా అని చెప్పని చెప్పి ఏవేవో అడుగుతుంది. అవునా? ఈ సినిమా చూసి కంప్లీట్ గా బయటికి వచ్చేటప్పుడు ఏం మాట్లాడింది మీతో మీ పాప? ఏం చెప్పింది? జెమినీ గణేశన్ అవర్ మమ్మీ అని నాకు చూపి టీవీలో వస్తే అంటుంది. అవునా? సరే చూపిస్తా అని చెప్పాను. ఓకే. డాన్స్ అది బాగా చేస్తుందా పాప? పర్వాలే. ఏమిష్టం తనకి? ఏది ఏమిష్టం? ఏమిష్టంగా చేస్తా? ఇప్పుడు కొంతమంది పిల్లలు పాటలు పాడడానికి ఇష్టపడతారు, కొంతమంది ఆటలు. తన ఏం లేదు, ఏదైనా మ్యూజిక్ సాంగ్స్ వినాయకప్పుడు ఏమైనా ఫాస్ట్ పాట సాంగ్స్ వస్తే గెలుస్తారు బాగా. అవునా? ఓకే. సాంగ్ పాడియా డాన్స్ చేసి అమీర్ అనేది డాన్స్ చేస్తారు? పాడదు. ఓకే. డాన్సే బాగా చేస్తుంది. డాన్సే బాగా చేస్తుంది. చదువు బాగా చదువుతుందా?
అవుతుందండి, 80-85 వస్తుంది. ఓ వెరీ నైస్. ఏ సబ్జెక్ట్ అంటే భయం దానికి? ఇంకేముంది, లెక్కలు సైన్స్. రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంటేనే భయమా? దానికనే ట్యూషన్ కూడా పెట్టించాం. పెట్టించారు. ఎన్ని గంటలకు వస్తుంది స్కూల్ నుంచి? 5:30, 5:45 అవుతుందండి. మళ్ళీ 6:30 ట్యూషన్. అబ్బాబాబా, మా మొత్తం ప్యాక్ చేసేసారు కదా తనని. ఇక మ్యాథ్స్ కొంచెం డల్ ఉంది కదా, కొంచెం పికప్ అయితే. ఇప్పుడు 8 కదండి, 8th 9th 10th, మెయిన్ 10th కే పునాది గట్ట. లైన్ చెప్పమంటారా? చెప్ప. అదుపు లేని ఆలోచనలు డాష్ కన్నా ప్రమాదకరం. దేనికన్నా? మిత్రుడా, శత్రువా, బంధువులా? అదుపు లేని ఆలోచనలు ఇంకా రాలే కింద వస్తుంది మీకు, టీవీ 5 స్క్రీన్ మీద కూడా. అదుపు లేని ఆలోచనలు ఏది? అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరమా? అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం అనుకుంటానండి. కరెక్టేనా? ఆప్షన్స్ ఏమైనా ఇస్తారా? ఆప్షన్స్ ఆల్రెడీ నేను ఇచ్చా, ఏబిసి రూపంలో. అంటే అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా? అవును. ఏ ఇప్పుడు బి చెప్పారు, ఓకే. ఏ సి కూడా అందులో ఫిల్ చేసి చూడండి, మీ డౌట్ 100% క్లియర్ అవుతుంది. కాదు, అదుపు లేని ఆలోచనలు బిఏ. అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. అయ్యా, మీకు అసలు బంధువుల ఎందుకు? మీ బంధువులు అంత ప్రమాదకరమా? కాదు కాదు, నేను ఊరికే అట్లా అనుకుంటున్నా అంతే. యా అదే, మీరు అట్లా ఒకటికి రెండు సార్లు అంటే అసలు ఈజీగా నా హెల్ప్ లేకుండా మీరు చెప్పేయచ్చు. అందుకే నేను ఇంకా కొంచెం టైం ఇస్తున్నా మీకు. అదుపు లేని ఆలోచనలు బంధువుల కన్నా ప్రమాదకరం. మరి ఏదో అంత మీరు అసలు తర్జనా వర్జనా పడే అవసరమే లేదు. మీకు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీకు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీ సమాధానం కూడా వచ్చేసింది. కానీ నేను చూస్తున్నా ఇంకా ఏ రకమైన సమాధానాలు రావచ్చునా అని. అదుపు లేని ఆలోచనలు బంధువుల కన్నా ప్రమాదకరం అని అనుకుంటానండి. బంధువుల కన్నా ఏదో, మరి నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నా. కన్ఫ్యూజన్ అసలు లేనే లేదు. మీరు మంచిగా టక్కమని చెప్పేశారు. నేను కన్ఫ్యూజ్ చేసేసరికి మీరు నా అయిపోయాను. అవును, అదుపు లేని ఆలోచనలు ఎవరు హెల్ప్ చేస్తున్నారు మీకు వెనకాల? మా వారు. ఏమంటున్నారు? ఏదో అనుకుంది, ఏదో ఒకటి కొంచెం క్లియరా? ఏదో ఒకటి మీరు అసలు మొట్టమొదట ఏదైతే చెప్పారో అదే రైట్. అదే అదే, అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఆప్షన్ బి అండి ఫైనల్. అంతే కదా, మరి మిత్రుడు ఎలా అవుతాడు? మిత్రుడు కన్నా ప్రమాదకరం అని మనం వి కాంట్ కంపేర్ లైక్ దట్ నెగటివ్స్. బంధువులు కూడా వి కాంట్ కంపేర్ కదా. సో అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం, ఇదే రైట్ ఆన్సర్. ఫిక్స్ అయిపోండి మీరు. కంగ్రాచులేషన్స్, ది సిల్క్స్ వారి సారీ మీరు గెలుచుకున్నారు. యా, ఇంతటితో మన సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇవాళ ఎస్ఎంఎస్ సారీ మరొకసారి మీ అందరి కోసం. మనం చూస్తున్న శారీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ జూట్ శారీ. అండ్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ బార్డర్స్ దీన్ని డిజైన్ చేశారు. శారీలోని డిజైన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి జరీ బూటాస్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. అండ్ టాప్ బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ పైన జరీ బూటాస్తో అండ్ మ్యాంగో డిజైన్ ఫ్లోరల్గా వర్టికల్గా కూడా ఇచ్చి నీట్గా డిజైన్ చేశారు. మనకి బాటమ్ బార్డర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బార్డర్ పైన జెర్రీతో ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు. అండ్ వాటిపైన మ్యాంగోస్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో నీట్గా డిజైన్ చేశారు. మనకి శారీ పళ్ళు చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు. అండ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి శారీ బాటమ్ డిజైనే మనకి పళ్ళులో కూడా డిజైన్ చేశారు. మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. వాటిపైన జెర్రీతో ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్గా ఇచ్చి హ్యాండ్స్ కూడా మనకి డిజైనరీగా ఇచ్చారు.
బనారస్ జూట్ ఫ్యాన్సీ సారీ మనమంతా చూసి వచ్చాము. సిద్ధి సిల్క్స్ వారి సారీ ఇది, ఇవాళ ఎస్ఎంఎస్ సారీ. మరియా ఆప్షన్ ఏబిసి అండ్ ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం కూడా మీకు క్లియర్ గా టీవీ 5 స్క్రీన్ ముందు కనిపిస్తుంది. ఒక్క ఎస్ఎంఎస్ చేయండి, రేపు ఉదయం 9 గంటలలోపు అందమైన చీరనిక మీ సొంతం చేసుకుంటూ సిద్ధి సిల్క్స్ వారి బ్యూటిఫుల్ 2 సారీస్ మనం చూడబోతున్నాము. మరి కాలర్ ని కూడా పరిచయం చేసుకుందాం. హలో 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 అండి, హాయ్ నమస్తే, ఎవరు అక్కడ? నా పేరు సుమతి అండి. సుమతి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించలేదు మీరు. తగ్గించామండి. తగ్గించలేదు అంటున్నా. తగ్గించామండి. మరి నాకెందుకు వినిపిస్తోంది ఇంకా? తగ్గించాం మీకు. యా సుమతి గారు, చెప్పండి. ఎక్కడి నుంచి? ఏనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. విజయవాడ నుంచి? యా ఎవరు చూస్తున్నారు టీవీ వాల్యూమ్ ఓపెన్ చేసుకొని ఇందాక? మా వారు. మీ వాయిస్ వినాలని టీవీలో ముచ్చట పడుతున్నట్టున్నారు. మీరు కొంచెం దూరంగా వచ్చేయండి టీవీకి పోని. నేను దూరంగానే వచ్చానండి. వచ్చారా? ఓకే, దూరంగా వచ్చాను నేను. ఇంకేంటి కబుర్లు? ఏమున్నాయండి కబుర్లు? ఎలా ఉంది విజయవాడ ఈరోజు? ఇవాళ కూల్ గా ఉందండి. బాగా చల్లబడిపోయింది కదా? బాగా. యా సో ఇక్కడ నుండి చల్ల పడినట్టేనా, మళ్ళీ రేపటి నుండి ఎండలు స్టార్ట్ అవుతాయా మొన్నట్లాగా? ఏమోనండి చెప్పలేము, ఇంకా అంతే, వేచి చూడాల్సిందే. క్లైమేట్ కూడా మనతో ఫుట్బాల్ ఆడుకుంటుంది, అసలు దాని ఇష్టమే. అవునవును కదా. మీరు టీవీ 5 చూస్తారా రోజు? చూస్తానండి. నేను 2-3 సంవత్సరాల నుంచి టీవీ 5 చూస్తున్నాను, చీర ఎలాగైనా గెలుచుకోవాలని. కాకపోతే లేదు, గెలుచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గెలుచుకోవాలని మళ్ళీ స్టార్ట్ చేశారు కదా అని మళ్ళీ మీరు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము. ఈ రోజు కాల్ కలిసిందండి. యా సో ఈ రోజు మీరు తప్పకుండా చీర గెలుచుకునే వెళ్ళాలి. గెలిపించారు మరి మీరు. మరి మీకు శారీస్ షాపింగ్ అంటే ఇంట్రెస్టేనా? తక్కువేనండి. షాపింగ్ ఏంటో ఈ మధ్య షాపింగ్ ఫుల్ గా చేస్తాను అనే ఆడవాళ్ళని తక్కువగానే వింటున్నాను నేను మా కాలర్స్ దగ్గర అయితే. మామూలే అండి అంటున్నారు. మరి ఎందుకను నా దగ్గర సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 4-5 చీరలు తెచ్చుకుంటామండి. సంవత్సరానికి ఒకసారి షాపింగ్ చేస్తారా మీరు? అంతే. ఓకే సరే. మరి ఈ రోజు మరి మీరు శారీని గుర్తు పట్టగలరా లేదా అసలు ఏమవుతుందో చూద్దాం. ముందైతే చీర చూసి హెల్ప్ చేయాలి. తప్పకుండా తప్పకుండా. సిద్ధి సిల్క్స్ వారి శారీ ఇదిగోండి మీకోసమే. శారీ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ శారీ అండ్ డిజైన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి తబలా డిజైన్ అండ్ మనకి నాగస్వరం కూడా ఉంది వీటిలో. అండ్ పై పార్ట్ చూసుకున్నట్టయితే తబలా, వీణా అండ్ పికాక్ డిజైన్స్ కూడా ఆల్ ఓవర్గా ఇచ్చారు ఇలానే శారీకి. ఫిల్స్ పార్ట్లో కూడా సేమ్ ఇలానే డిజైన్ చేశారు. శారీ వచ్చేసి మనకి బార్డర్లెస్ శారీ ఇది. శారీ పళ్ళు వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ అండ్ డిజైన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మిడిల్లో వచ్చేసి ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ అండ్ మనకి బూటాస్తో రెక్టాంగిల్ షేప్లో ఇచ్చారు. అండ్ బోత్ ద సైడ్స్ మనకి పికాక్ అండ్ డీవ్స్ కూడా డిజైన్ చేసి ఉంది. పళ్ళు కలర్ కాంబినేషన్లో మనకి బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు. యా ప్రజెంట్ ట్రెండ్ శారీ ఇది. కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్, బ్లూకి మరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండడం ఈరోజు నిజంగా చాలా చాలా ఫ్యాషన్ అయిపోయింది. బ్లౌజెస్ మీద, శారీస్ మీద, యూనో చిన్న రేంజ్ నుంచి పెద్ద పెద్ద కాస్ట్లీ 1 లక్ష రూపాయల చీరల వరకు కూడా అలాంటి జరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట. సో మనం చూసి వచ్చాము సిద్ధి సిల్క్ వారి శారీ. ఓకే యా మరి మనం చూసి వచ్చిన శారీ ఏమిటి అని మీరు చెప్పాలి కదా. ఉప్పాడ బార్డర్లెస్ శారీయా, కంచి పట్టువా, ఫ్యాన్సీ శారీయా అని అడుగుతున్నా. ఆప్షన్స్ ఇస్తారండి? చెప్పాగా ఇప్పుడు, అలా లేదా మీకు? ఉప్పాడ అనుకుంటండి. టీవీ 5 స్క్రీన్ మీద కూడా మీకు వస్తున్నాయి చూడండి. ఉప్పాడ అనుకుంటండి. ఉప్పాడ శారీ అనిపిస్తుందా మీకు? అనుకుంటానండి. ఎందుకు? ఏంటండి కంచిపట్టు ఫ్యాన్సీ ఎందుకు కాకూడదు అంటున్నా? కంచిపట్టు అయితే కాదేమో అనుకుంటుందండి. ఉప్పాడ కానీ లేకపోతే ఫ్యాన్సీ అనుకుంటుందండి. మంచి ప్యూర్ జరీ బార్డర్ ఉంది కదా. జరీ బార్డర్ అంటే అన్నిటికీ ఉప్పాడ కూడా వస్తుంది కదండి ఇప్పుడు. అవును ఫ్యాన్సీ శారీ కూడా అవ్వకపోవచ్చు అంటున్నా.
అయితే ఉప్పాడా కదండి, మనం చూసొచ్చిన చీరకి బార్డర్ లేదా? లైట్ గా ఉంది కదండి బార్డర్, చిన్నగా మామూలుగా లైక్ కొంచెం ఏదో ఉండి లేనట్టుగా ఎడ్జ్ పార్ట్ అది, బార్డర్ కూడా కాదు చెప్పాలంటే. అవునవును. సో యా, ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాసేపు ఇంకా మీతో మాటలు కలపడానికే తప్ప, మీరు చెప్పింది ఉప్పాడ బార్డర్ లెస్ శారీ రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్! ఎస్, మీరు చీరని గెలుచుకున్నారు సిద్ధి సిల్క్స్ వారిది. మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో. హలో కీర్తి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా కీర్తి. బాబు, పాప, అత్తయ్య, తోడికోడలు అంతా బాగున్నారా? సో స్వీట్, అందరూ బాగున్నారండి. చాలా రోజులు కలిశాను కీర్తి. మళ్ళీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అయితే, మనం ఇంత ముందు పాప పుట్టినప్పుడు మాట్లాడినాం. పాప బాబా? పాప పాప శ్రీనిధి పుట్టినప్పుడు. అవునా, ఓకే. మీ పేరు చెప్పలేదు. నా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్. ప్రొద్దుటూరు. యా. రాజేశ్వరి గారు ఏంటి కబుర్లు? ఏం లేదు కీర్తి, మీరే చెప్పాలి. ఏం చేస్తున్నారు, ఏం చేశారు ఇన్నాళ్ళంతా? ఏదైనా చెప్పుకోదగ్గ విషయం జరిగిందా లైఫ్ లో, చేంజెస్? ఏం లేదు, మిస్ అయినామండి టీవీ ఫైవ్ ఇన్నాళ్ళ నుంచి. యా, ఈ ప్రోగ్రామ్ ఫోన్ కొట్టు చీర పట్టు డైలీ చూస్తున్నాం కదా, కొంచెం అది లేకుంటే ఎట్లనా? యా, అందరికి అంతగా అలవాటు అయిపోయింది. టూ టూ త్రీ అన్నది లేకుంటే చాలా ఫీల్ అయినామండి. యా, అందుకే మీ ఫీలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి మళ్ళీ వచ్చేసాం మేము కొత్తగా. నిన్న చూసాను కీర్తి ప్రోగ్రామ్, నాకు తెలీదు వస్తుందని. అవునా? జూన్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. జూన్ ఫస్ట్ నుంచే అండి. బాబు బర్త్డే అడ్వాన్స్ గా శుభాకాంక్షలు బాబుకు ఈ రోజే. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజే నా కీర్తి బర్త్డే. అవును. సో ఈ రోజు మనం సిద్ధి సిల్క్స్ వారి శారీ చూస్తున్నాము. ఇందాక ఉప్పాడ బార్డర్ లెస్ శారీ చూసొచ్చాము, మరి మీకోసం ఇప్పుడు ఏ వెరైటీ రాబోతుందో ఒక్కసారి చూసిరండి. మనం చూసిన శారీ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ శారీ విత్ ఆనంద బ్లూ బార్డర్, అండ్ శారీ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి చెక్స్ డిజైన్. మనకి చెక్స్ డిజైన్ మధ్యలో వచ్చేసి మనకి చిన్న పికాక్స్ ఇచ్చాడు విత్ జెర్రీతో ఆల్ ఓవర్, అండ్ శారీ మొత్తం మనకి ఇలానే కంటిన్యూషన్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి బిగ్ బార్డర్ ఇచ్చాడు, వాటి పైన మనకి చిన్న కడ్డీ బార్డర్ కూడా ఇచ్చాడు 2 ఇంచ్లో. ఇదే మనకి టాప్ బార్డర్లో ఫిల్ స్పాట్లో చూసుకున్నట్టయితే బార్డర్ కూడా సేమ్ ఉంటుంది, అండ్ టాప్ బార్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్ ఇచ్చాడు విత్ జెర్రీ లైన్స్, అండ్ బాటమ్ అండ్ టాప్ బార్డర్స్ మనకి సేమ్ ఇచ్చాడు. బార్డర్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు ఇచ్చారు, అండ్ డిజైన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మిడిల్ పార్ట్లో మనకి చిన్న చిన్న చెక్స్ ఇచ్చాడు విత్ ప్యూర్ జెర్రీ, అండ్ బోత్ ద సైడ్స్ మనకి ఇక్కడ పికాక్స్ డిజైన్స్ కూడా ఇచ్చాడు. సర్కిల్లో మనకి పికాక్స్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ ఎండ్కి మనకి మ్యాంగో డిజైన్స్ కూడా నీట్గా డిజైన్ చేశారు. ఇది మనకి శారీకి హైలైట్గా ఉంటుంది. పళ్ళు కలరే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చాడు ప్లెయిన్లో, అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి చిన్న కడ్డీ బార్డర్ 2 ఇంచెస్ ఇచ్చాడు. వావ్, అనదర్ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ సిద్ధి సిల్క్స్. మంచి కలర్ కాంబినేషన్, చాలా 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 ట్రెండీ కాంబినేషన్ అయిపోయింది. ఫుల్ టు ట్రెండ్ నడుస్తుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ యా, ఆ చెక్స్ అన్నది ఇప్పుడు చెక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉండడం అన్నది ఇప్పుడు అగైన్ ది ట్రెండ్. సూపర్ శారీ మనం చూసి వచ్చాము సిద్ధి సిల్క్స్ వారిది కదా. బాగుందా, మీకు నచ్చిందా? చాలా బాగుంది కలర్ కీర్తి. యా, కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. డిజైన్ బాగుంది, బ్లౌజ్ కూడా బాగుంది. యా, అంటే మొత్తం బాడీ పార్ట్ అంతా హెవీగా వచ్చి బార్డర్స్ మాత్రం ప్లెయిన్ గా వచ్చినాయి. యా, మరి ఏంటి ఆ శారీ? చందేరి పట్టువా, పటోలా శారీయా, కంచి పట్టు డిజైనర్ శారీయా? కొంచెం క్లూ ఇవ్వాలి. తప్పకుండా, మీరు తప్పు చెప్తే. చందేరి పట్టువా? అది కాకుండా క్లూ ఇవ్వచ్చే. చందేరి శారీస్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి, అవి కొంచెం లైట్ వెయిట్ లో ఉంటాయి చాలా చాలా, బికాస్ చందేరి అంటే
చిన్నగా ట్రాన్స్పరెంట్ క్లాత్ లాగా ఉంటది కదా కొని, సో అది కాదు కదా, మనం మంచి హెవీ సారీ చూసాము. మనం పక్క ట్రెడిషనల్ డిజైనర్ సారీ చూసాం. సో పటోలా సారీ, కంచి పట్టు డిజైనర్ సారీ, రెండు ఆప్షన్స్ మీకు మిగిలే ఉన్నాయి. చందేరి పట్టు తీసేస్తే, సో నేను ఇందాక మాటల్లో మీకు చెప్పాను కూడా కొంచెం క్లూ. పటోలా సారీ, కంచి పట్టు డిజైనర్ సారీ, ఆప్షన్స్ ఆప్షన్ సియా నేను ఇన్నిసార్లు నొక్కి వక్కాడిచ్చి అది చేసి ఇది చేసి చేస్తే గానీ మీరు సీక్ ఫిక్స్ అవ్వలేదా? యా, కంచి పట్టు డిజైనర్ సారీ ఏ రైట్. కంగ్రాచ్యులేషన్స్. ఓయా, ఎస్, ఇంతటితో మన థర్డ్ రౌండ్ సొగసు చూడతనమని కూడా మనం ఫినిష్ చేసేసుకున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఫోర్త్ సెగ్మెంట్ చెప్పుకోండి, చూద్దాం. ఎస్, ఎవరు మాట్లాడతారు? హలో, హలో, వాట్ ఇస్ దిస్? యా, ఫైనల్ రౌండ్లోకి ఎంటర్ అవ్వగానే క్వీ అనింది, ఎందుకలాగా? యా, సిద్ధి సిల్క్స్ వారి ఎస్ఎంఎస్ శారీ మీరు చూసారు కదా, నేను కాల్ మాట్లాడేలోపు ఇప్పుడే టీవీ ఆన్ చేసిన వాళ్ళు, ఇప్పుడు దాకా స్నేహిత చూడడం మానేసిన వాళ్ళు, ఆడావుడిగా ఎక్కడి నుంచన్నా బయటికి వచ్చి ఇప్పుడే టీవీ ఆన్ చేస్తున్న వాళ్ళ కోసం మరొకసారి ఇవాళ ఎస్ఎంఎస్ శారీ. మనం చూస్తున్న శారీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ జూట్ శారీ, అండ్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ బార్డర్స్ దీన్ని డిజైన్ చేశారు. శారీలోని డిజైన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి జరీ బూటాస్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, అండ్ టాప్ బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ పైన జరీ బూటాస్తో అండ్ మ్యాంగో డిజైన్ ఫ్లోరల్గా వర్టికల్గా కూడా ఇచ్చి నీట్గా డిజైన్ చేశారు. మనకి బాటమ్ బార్డర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బార్డర్ పైన జెర్రీతో ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు, అండ్ వాటిపైన మ్యాంగోస్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో నీట్గా డిజైన్ చేశారు. మనకి శారీ పళ్ళు చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు, అండ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి శారీ బాటమ్ డిజైనే మనకి పళ్ళులో కూడా డిజైన్ చేశారు. మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు, వాటిపైన జరీతో ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్గా ఇచ్చి హ్యాండ్స్ కూడా మనకి డిజైనరీగా ఇచ్చారు. యా, చూసారు కదా చక్కటి డిజైనర్ బనారస్ జూట్ శారీ మనం చూసాము, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో. సిద్ధి సిల్క్స్ వారి శారీ అది. మరి ఆ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఆప్షన్ ఏ 4000, 4000, ఆప్షన్ బి 2000, 2000, ఆప్షన్ సి 3000, 3000. రైట్ ఆన్సర్ మీకు ఏదనిపిస్తే అది టైప్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం మీకు టీవీ 5 స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. రేపు ఉదయం 9 గంటల వరకు అఫ్కోర్స్ మీకు టైం ఉంది. ఫోన్ లైన్ కలవని వాళ్ళు, ఎంత చేసినా కలవట్లేదు అన్న వాళ్ళకి ఒక చిన్న ఊరట అనమాట ఈ ఎస్ఎంఎస్. తప్పకుండా ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారు కదా. రైట్, ఇక నా కాలర్ ప్లీజ్. హలో, హలో కీర్తి, నా పేరు జానకి. జానకి గారు ఎక్కడున్నారు? జానకి గారు, నేను వెయిట్ చేస్తున్నా మీ కాల్ కోసం. అసలు అవును కదా, నేను 4 ఇయర్స్ నుంచి చూస్తున్నా, నాకు ఎన్నర్ ఎన్ని వేరే దాంట్లో కలిసిపోయాను, మన దాంట్లోనే కలవలేదు. హెచ్ఎస్ ఎందుకు అలాగా? అదే కదా కీర్తి, ఇప్పుడు లాస్ట్ కాల్ ఎవరో భయం మిస్టేక్ వెళ్ళిపోయింది నాకు వచ్చేసింది. యా, సూపర్ లక్కీ ఫెలో జానకి గారు మీరు. అవునవును, 4-5 ఇయర్స్ నుంచి కాల్ చేస్తున్నా, వేరే వాటిల్లో వచ్చేవి, మన టీవీ 5 సారీ రాలే. అరే వచ్చేసింది పోండి మొత్తానికి ఈ రోజు కూడా. అంతే కదా, సోలకి హ్యాపీగా ఉండండి, నాకు తట్టుకోలేకపోతున్నా. లాస్ట్ 2 కాల్స్ కదా, అందులో 1 లక్కీ కాలర్ ఇప్పుడు మీరు. అవును కీర్తి. జానకి గారు, మరి మనం సీన్ చూసి వచ్చి మాట్లాడుకుందామా? ఓకే కీర్తి, చూడండి. జానకి గారికి ఏం చెప్పాడు కదా, సూపర్. జానకి గారు చూస్తున్నారు కీర్తి? మరే ప్రశ్న అడగమంటారా? చూడటం అయిపోతే ఉండండి, ఇంకా చూస్తాను. ఇంకా వస్తుందా? కీర్తి అడగండి. సూపర్ గా చెప్పాడు కదా. అవును. యా, ఈ సినిమా పేరు ఏంటి? యాజ్ సింపుల్ యాజ్ దట్ జానకి గారు. ఓకే, ఒక మనసు
లక్ష్మీ రావే మా ఇంటికి చలం. ఆప్షన్ ఏబిసి ఇవి టీవీ ఫైవ్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. చెప్తాను, ఎవరైనా ఉన్నారా మీకు హెల్ప్ చేయడానికి సినిమా? మీరు ఇంతకీ క్లిప్పింగ్ వచ్చిన ఒక మనసు అనుకుంటున్నా, అయితే మీరు సినిమా చూడలేదు, తప్ప ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నా. జానకి గారు మీరు నాకు ఆప్షన్స్ ఇవ్వకుండా ఏదైతే రైట్ అదే కాదని చెప్తే నేనేం చేయను జానకి గారు? లక్ష్మీరావే మా ఇంటికి. అది కానే కాదంటది కదా మీరు. అంటే నేను ఇంకా టెన్షన్ లో ఉన్నా కీర్తి, ఈరోజు టెన్షన్ లో ఉండి ఏ కాదు బి కాదు సి కాదు అని మీరే చెప్తారా? నేను నాకు నాకు వదిలేయచ్చు కదా ఏదో ఒకటి. నా సౌండ్ చెప్పారు కదా మీరు. సరే ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమంటారు చెప్పండి, ఏమంటారు? బీనా సీనా? బి. బిఏ ఫిక్స్ అయిపోండి, చీర పంపిస్తాం. కంగ్రాట్స్. హూ ఇస్ మై లాస్ట్ లక్కీ కాలర్? యా హలో. హలో హలో, హాయ్ కీర్తి. హాయ్ హాయ్ హాయ్, ఎవరు? నేను మహాలక్ష్మి. మహాలక్ష్మి ఎక్కడి నుంచి? నేను గట్టేసల నుండి. ఒకసారి భవాని మేడం హాయ్ చెప్పండి. భవాని గారు మీకు హాయ్ అంటా, నాకన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు ఎక్కువైపోయింది అబ్బా. చెప్పా. అవును భవాని మేడం, మాది కొత్త ప్రోగ్రామ్. బాగుంది మేడం. బాగుందా? ఆవిడే డిజైన్ చేశారు, చాలా కష్టపడి క్రియేట్ చేసింది, డిజైనింగ్ బాగుంది. అవును. ఇంకా కీర్తి మేడం బాగున్నారా మేడం? ఓ సూపరు, బాగున్నా. పిల్లలు బాగున్నారా? బాగుండ్రు కదా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇంతకీ నీ గొంతు వింటే నువ్వు పెళ్ళైన పిల్లవా పెళ్లి కాని పిల్లవా తెలుస్తుంది. నేను పెళ్ళైన పిల్లనే, ఇద్దరు పాప బాబు. పెళ్ళైన మహిళ అయితే నువ్వు పిల్లవు కాదు, ఇక పాప బాబు కూడా అంటేవిగా. యు ఆర్ పర్ఫెక్ట్ ఉమెన్, కంప్లీట్ ఉమెన్. సరే క్లిప్పింగ్ చూసి వచ్చి మాట్లాడుకుందామా మనము? ఓకే చూడు. సిద్ధు, డోంట్ డిస్టర్బ్. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని బుక్ చదవడం మంచి పనేగా, నేనే చెడపోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడలేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగానే చూస్తున్నానే. మాట మర్చుకో, నువ్వు నువ్వు నన్ను అడుగు చూసా. వాట్? నటించుకు, నువ్వు చూసావు. లేదు, నువ్వు చూసావు. అరే లేదు అన్నగా, నువ్వు చూసావు అన్నగా, నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. చూసారా? హలో హలో, ఏమైపోయారు మీరు? హలో, ఏమండి ఎందుకు లేరు మీరు? అరే రే రే, నీకు ఇంత ఫాస్ట్ గా చూపించిన నేను క్లిప్పింగ్ కూడా తొందరగా క్లిప్పింగ్ చూసి వచ్చితే మాట్లాడుకుందామని. నువ్వేంది చూసారా చూసావు చూసారా చూసావు అని వాళ్ళు అనుకుంటుంటే నువ్వు చూస్తూ లైన్ కట్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది మహాలక్ష్మి? నీతో కొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నాను, క్వశ్చన్ కూడా అడగకుండానే నీ లైన్ కట్ అయిపోయింది. ఏం చేద్దామా ఇప్పుడు? ఇంకో కాల్ తీసుకుందామా మహాలక్ష్మి ప్లేస్లో? అంత టైం కూడా లేదంటారే మా వాళ్ళు. సరే మహాలక్ష్మి, నువ్వు కూడా ఎస్ఎంఎస్ చారి ఇప్పటికే చూసుంటావు కదా, ఎస్ఎంఎస్ చెయ్యి. పొద్దుగాల 9 గంటల వరకు టైం ఉంది కాబట్టి. మరి నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ని ఇప్పుడు నేను చూసొస్తా. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ ముంతాజ్ బేగం కరీంనగర్, రుక్మిణి బెంగళూరు. కంగ్రాచులేషన్స్, ఎస్ సార్ ఒక అందమైన చీరని గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎస్ చేసినందుకు. యా మీరు కూడా తప్పకుండా ఎస్ఎంఎస్ చేయండి. రేపు సండే ఆఫ్టర్నూన్ కలర్ఫుల్ గా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ వీకెండ్. స్పాన్సర్డ్ బై సిద్ధి సిల్క్ శారీస్, ఎల్పిటి మార్కెట్ ఆపోజిట్ బీవీకే థియేటర్ ఎల్బీ నగర్. ఫోన్ 9246578582.
దేశమంతటా ఒకే పలుకు కేసరి పలుకు విమల్ పలుకులలో కేసరి. జర్మ్స్ ఆయిల్ స్కిన్ ని నిరంతరంగా అటాక్ చేసి మీకు మళ్లీ మళ్లీ పింపుల్స్ కలిగిస్తాయి. గెలవాల పింపుల్స్ తో ఫైట్. మరి సోప్ ఎందుకు? స్విచ్ టు గార్నియర్ మెన్ యాక్నోఫైట్ ఫేస్ వాష్. ఇది పింపుల్ కాజింగ్ జర్మ్స్ ని 99.9% వరకు తగ్గిస్తుంది. ఉండండి జర్మ్ ఫ్రీ, ఉండండి పింపుల్ ఫ్రీ. గార్నియర్ మెన్ యాక్నోఫైట్ ఫేస్ వాష్. 22, 23, 24, 25, 22, 23. अरे मिंत्रा एंड ऑफ रीजन सेल के डेट्स हैं. मिंत्रा एंड ऑफ रीजन सेल जून 22nd टू 25th. ఆ రోజుల్లో ఎంతో బాగుండేది. నా మోకాళ్ళ వరకు పొడవాటి చుట్టూ ఉండేది. కానీ ఈ రోజుల్లో కాలుష్యం, రసాయన పదార్థాల వాడుక, అశుభ్రమైన నీరు. అదృష్టవశాత్తు ఈ తరానికి ఓ చక్కని హెయిర్ ఆయిల్ న్యూజ్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. 100% ఆయుర్వేదం. జుట్టు రాలడం ఆపి చుండ్రుని వెంటనే అరికట్టి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. మళ్ళీ నా పాత రోజులు తిరిగొచ్చేశాయి. న్యూజ్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వెంటనే ప్రతిఫలం. Star water purifiers with ImmunoBoost technology. ఈ కష్టం ఎవరికి తెలుసు? ఈ దైన్యం ఏ ప్రభుత్వం చూస్తుంది? ఈ దుర్భర జీవితాలకు విముక్తి ఎప్పుడు? హలో, ఏమైపోయారు మీరు? హలో, ఏమండోయ్, ఎందుకు లేరు మీరు? అరే రే రే రే, నీకు ఇంత ఫాస్ట్గా చూపించిన నేను క్లిప్పింగ్ కూడా తొందరగా క్లిప్పింగ్ చూసి వస్తే మాట్లాడుకుందామని. నువ్వేంది చూసారా చూసావు చూసారా చూసావని వాళ్ళు అనుకుంటుంటే నువ్వు చూస్తూ లైన్ కట్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది మహాలక్ష్మి? నీతో కొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నాను. క్వశ్చన్ కూడా అడగకుండానే నీ లైన్ కట్ అయిపోయింది. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఇంకో కాల్ తీసుకుందామా మహాలక్ష్మి ప్లేస్లో? అంత టైం కూడా లేదంటారే మా వాళ్ళు. సరే మహాలక్ష్మి, నువ్వు కూడా ఎస్ఎంఎస్ చేయి, ఇప్పటికే చూసుంటావు కదా, ఎస్ఎంఎస్ చెయ్యి. పొద్దుగాల 9 గంటల వరకు టైం ఉంది కాబట్టి. మరి నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ని ఇప్పుడు నేను చూసొస్తాను. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ ముంతాజ్ బేగం కరీంనగర్, రుక్మిణి బెంగళూరు.